రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్ృతంగా సాగుతోంది. ఈ మేరకు మహబూబ్ నగర్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతుల్ని 10 రోజుల్లో తయారు చేశారు. మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గతంలో తయారు చేసిన కోటి విత్తన బంతుల వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఈసారి తిరగరాశారు. అంతేకాకుండా విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం రాసి గిన్నీస్ బుక్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం విజయవంతమైతే ఈ విత్తన బంతులతో చేసిన వాక్యానికి గిన్నీస్ బుక్లో చోటు దక్కనుంది. గతంలో వీరు నాటిన కోటి మొక్కల్లో 54% మొలకెత్తాయి. ఈ మారు మయూరి ఎకో పార్క్లో డ్రోన్లతో 2 కోట్ల విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించనున్నారు.